ఆయన్ని అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్. మిర్థిపాటి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి, ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. నిజమైన స్నేహితుడి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సంతోషంలో ఆనందంలో కలిసి వచ్చేవాడు. చేసుకునే పార్టీల్లో కుప్పగంతులు వేసేవాడు కాదు, కష్టంలో వెంట ఉండి కన్నీళ్లు తుడిచేవాడు. సర్వం కోల్పోయి రోడ్డు మీద నిలబడినప్పుడు నేనున్నానని భుజం మీద చేయి వేసిన వాడే నిజమైన స్నేహితుడు. అలాంటి స్నేహితుడిని పొందినవాడు నిజంగా ధన్యుడు. ఈ భూమి మీద స్నేహానికి ఉన్న విలువ వెలకట్లేనిది. నిజమైన స్నేహితుడు కోహినూర్ వజ్రం కన్నా విలువైన వాడు. భగవంతుడు తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను ఎందరినో ఇచ్చినా వారందరికన్నా మిన్నగా భావించి మనసును మరిపించి నవ్వించే ఒక గొప్ప స్నేహితుడిని కూడా వారితో పాటు ఇచ్చినందుకు ఆ భగవంతునికి అందరం ఈ ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుందాం. అలాంటి అద్భుతమైన అపురూపమైన స్నేహితులందరూ కలిసి చేసుకునే ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ జర్నలిస్ట్ ప్రత్యేక కథనం మీకోసం. ఈ కథనంలోకి వెళ్లే ముందు మన ప్రముఖ దర్శక రచయితలు బాపు రమణులు స్నేహితులపై తీసిన స్నేహం అనే చిన్న సినిమా కథ చెప్పుకొని వెళ్దాం. అది రాజమహేంద్రవరం దగ్గర అందమైన గోదావరి. పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తూ ఉంది. అలా ఆ నీటిలో స్టీమర్ బోట్ ఒకటి వెళుతూ ఉంటుంది. అందులో కుర్రవాడు ఉంటాడు, అతనికి కళ్ళు కనిపించు. ఆ బోట్లో పాటలు పాడుకుంటూ ఆ వచ్చి వెళ్లే వాళ్ళు వేసే చిల్లర తీసుకుంటూ జీవితాన్ని వెళ్ళదీస్తూ ఉంటాడు. అతని జీవితంలోకి ఒక యాక్సిడెంట్లో కాళ్ళు పోగొట్టుకున్న కుర్రవాడు తారసపడతాడు, తనకెవరూ లేరని చెప్తాడు. అప్పుడు ఈ కళ్ళు లేని కుర్రవాడు, ఏం భయపడద్దు నేనున్నాను అంటూ తనతో తీసుకువెళ్తాడు. తను ఉండే చోటే చోటిస్తాడు, తన భోజనం చేసే చోటే తనకి పాటలు పాడగా వచ్చిన డబ్బులతో అన్నం పెడతాడు. అలాగే తన 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయ్యానని, పై చదువులు చదివించే స్తోమత తన తల్లి దగ్గర లేదని, తాను అవిటివాడిని కావడంతో ఆమెను పోషించలేక ఇలా ఇంట్లోంచి వచ్చేసానని ఆ స్నేహితుడు చెప్తాడు. అప్పుడు ఈ కళ్ళు లేని కుర్రవాడు అతన్ని చదివించడానికి సిద్ధపడతాడు. ఇది స్థూలంగా సినిమా కథ. ఒక స్నేహితుడు అంటే ఎలా ఉంటాడు, ఎలా ఉండాలి? ఆ కళ్ళు లేని కుర్రాడికి ఎటువంటి ఆదరవు లేదు, ఆదరణ లేదు. ఆ బోట్లో 4 పాటలు పాడుకుంటే వచ్చే చిల్లర డబ్బులతో స్నేహితుడిని చదివిస్తానని చెప్పే ఆత్మస్థైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అలా వాళ్ళు వేసే చిరు అడుగులతో, వాళ్ళ చిట్టి బుర్రలతో చేసే ఆలోచనలు, ప్రయత్నాలతో ఆ కుర్రవాడు ఎలా చదువుకున్నాడు? అదే స్నేహంలో ఉన్న మహోన్నత శక్తి. ఆ గొప్పతనాన్ని చూపించిన సినిమా పరాజయం పొందిన ఆ సినిమాలో స్నేహానికి ఉన్న గొప్ప పాట ఇది. ఉంటే వేరే కనులెందుకు, నీకంటే వేరే బ్రతుకెందుకు, నీ బాటలోనే అడుగులు నావి, నా పాటలు నీ మాటలు నీవే. నీ ఉంటే వేరే కనులెందుకు. ఇంతకీ ఆ గుడ్డివాడిగా వేసిన కుర్రాడు మరెవరో కాదు, మన క్యారెక్టర్ ఆర్టిస్ట్, డబ్బింగ్ వీరుడు, మనందరికీ సుపరిచితులైన ద గ్రేట్ సాయి కుమార్. ఇప్పుడు మన వాస్తవ ప్రపంచంలోకి వచ్చేస్తే మీకు అద్భుతమైన ఒక స్నేహితుడిని పరిచయం చేయబోతున్నాను. అతను ఎవరంటే, ఈ విపత్కాల సమయంలో నేనున్నాను అంటూ వచ్చి ఆదుకున్న ఆపద్ బాంధవుడు నేడు భారతీయులందరికీ నిజమైన స్నేహితుడు, మన సినీ వెండితెర విలన్ సోను సూద్. పంజాబ్ రాష్ట్రంలో మొగా అనే ఊర్లో కత్రి అనే చేనేత కుటుంబంలో జన్మించారు. ఇంజనీరింగ్ చదువుకుని కూడా పూర్వాశ్రమంలో ఎన్నో కష్టాలు పడి చిన్న చిన్న పనులు చేసిన సూద్ ఇప్పుడు సమాజానికి సేవా చిహ్నంగా మారారు. ముంబైలో తుఫాన్ రాబోతుందని తెలియడంతో 28,000 మందిని స్కూళ్లకు తరలించి వారికి కడుపు నిండా భోజనం పెట్టిన మానవతావాది సోను సూద్. కరోనా వల్ల ముంబైలో చిక్కుకున్న 200 మందిని ఒడిశా అసోం కూలీలను సొంత ఖర్చుతో బస్సులు ఏర్పాటు చేసి స్వగ్రామాలకు పంపించిన కరుణామయుడు, కేరళలో చిక్కుకున్న ఆడపిల్లల కోసం ఏకంగా విమానమే ఏర్పాటు చేసి వారిని ఒడిశాకు పంపించిన ఆపద్ బాంధవుడు, ఆయన సాయానికి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ చెల్లించి కృతజ్ఞతలు కూడా చెప్పడం విశేషం. వలస కార్మికులు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు సొంత ఖర్చుతో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో చిక్కుకున్న తెలంగాణ వాసులకు నటి ఎంపీ నవనీత్ కౌర్తో కలిసి 2 బస్సులు ఏర్పాటు చేసిన గొప్ప మానవతావాది. తాజాగా వరంగల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని కూరగాయలు అమ్ముతోందన్న వార్త విని చలించిన సోను ఆమె నెంబర్ తీసుకుని సాయం చేసే పనిలో ఉన్నారు. కరోనా బాధితులకు చికిత్సలు అందించే డాక్టర్లను వారి అపార్ట్మెంట్లకు ఎవరో రానివ్వకుండా అడ్డుకుంటున్న
అమానవీయ కాలంలో వారి కోసం తన సొంత హోటల్నే ఇచ్చేసిన దయార్ద్ర హృదయుడు. అతని గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. తాజాగా మదనపల్లిలో చిన్న టీ కొట్టేజమాని తనకున్న కొద్దిపాటి పొలం దున్నేందుకు ఎద్దులు లేక తన ఇద్దరు కూతుళ్లను కాడెద్దులుగా మార్చి వ్యవసాయం చేస్తున్న దయనీయ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అంతకుముందే తమ దుస్థితి వివరిస్తూ అమ్మాయిలు ఓ వీడియోను యూట్యూబ్లో పెట్టారు. ఆ దృశ్యాలు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిని కదిలించాయి. ఆ విషయం తెలిసిన విలన్ క్యారెక్టర్ ఆర్టిస్టు సోను సూద్, మీరు చదువుకోండి, రేపటికల్లా మీకు కాడెద్దులు మీ గుమ్మం ముందు ఉంటాయని ట్వీట్ చేశారు. తర్వాత మళ్ళీ ఆయనే, ఎద్దులు కాదు మీ కుటుంబానికి ట్రాక్టరే కావాలి, సాయంత్రానికల్లా మీ పొలంలో ట్రాక్టర్ ఉంటుంది అని ట్వీట్ చేశారు. అన్నట్టుగానే సాయంత్రానికల్లా 800,000 ఖరీదైన ట్రాక్టర్ పంపించి ఔదార్యం చాటుకున్న మహామనిషి సోను సూద్, ఒక పంజాబీ వ్యక్తి, తెలుగువారితో ఏ సంబంధం లేని ఓ నటుడు, ఇన్ని మానవీయ కార్యక్రమాలు చేపడుతుంటే మనవాళ్లు చాలామంది ప్రభుత్వాలకి సీఎం రిలీఫ్ ఫండ్లకి ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. అందుకే ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా సోను సూద్ భారతీయులందరికీ ఒక మంచి ఫ్రెండ్ అని చెప్పాలి. కరోనా నేపథ్యంలో ఇప్పటి వరకు సుమారు 10 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్టు సమాచారం. కరోనా తగ్గేలోపు ఇది ఎంత దూరం వెళుతుందో కూడా తెలియదు. అయితే తను కూడా చేతికి ఎముక లేకుండా ఖర్చు చేయడం విశేషం. మరో గొప్ప స్నేహితులు మన డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, వైద్య బృందాలు, హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్. కరోనా మహమ్మారి పేరు తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. వీధిలో ఒక్కరికి పాజిటివ్ ఉందంటేనే ఆ ప్రాంతం మొత్తాన్ని రెడ్ జోన్గా ప్రకటించి ఆ ప్రాంత ప్రజలెవరూ బయట తిరగకుండా ఆంక్షలు విధిస్తున్నారు. అలాంటిది ఆ పాజిటివ్ కేసులు ఉన్న వ్యక్తుల వద్దకు వెళ్ళి వారి ప్రాణాలను పణంగా పెట్టి పరీక్షలు చేయడం, వారికి వైద్యం అందించడం చూస్తుంటే ఈ రోజున వారు నిజంగా దైవంతో సమానమే అని చెప్పాలి. కానీ వారు అందించే స్నేహ హస్తమే ఈ రోజున భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎంతోమందికి ప్రాణభిక్ష పెడుతుంది. అందుకే నిజమైన స్నేహితులు మన డాక్టర్లే అని చెప్పాలి. అలాగే వారికి చేదోడు వాదోడుగా నిలిచే వైద్య సిబ్బంది, అలాగే ఆరోగ్య శాఖ సిబ్బంది, వీరందరూ ప్రాణ స్నేహితులని చెప్పాలి. ప్రజల్ని కరోనా మహమ్మారి నుంచి కాపాడే క్రమంలో భారతదేశం నుంచి అసువులు బాసిన డాక్టర్ల సంఖ్య సుమారు 90 వరకు ఉంటుందని అంటున్నారు. అలాగే సుమారు 1300 వరకు వైద్యులు మహమ్మారి బారిన పడి కోలుకున్నారని సమాచారం. పోలీసులు భారతదేశం అంతా లాక్డౌన్ వేళ ప్రజలందరూ ఇంట్లో ఉంటే పోలీసులు మాత్రం మండు టెండర్లో రోడ్లపైకి వచ్చారు. చుట్టూ ఎటు చూసినా షాపులన్నీ బంద్, రోడ్లన్నీ నిర్మానుష్యం. తాగుదామంటే చుక్క నీళ్లు లేవు, నిల్చుందామంటే చోటు లేదు, తిండి లేదు, తిప్పలు లేవు, ఎక్కడెక్కడో డ్యూటీలు. రాష్ట్రాలను దాటి వచ్చేసే అనుమతులు లేని వాహనాలు, కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్లు, అవగాహన లేని వలస కార్మికులు అందరూ తండోపతండాలుగా రోడ్లపై ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే ఎవరికి కరోనా ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. వారితో మాట్లాడాలి, వారి వెంట పరుగులు తీయాలి, పట్టుకోవాలి, కౌన్సిలింగ్ చేయాలి, వారికి అక్కడే ఊరి చివరి టెంట్లు వేసి ఆఫ్ చేయాలి, వారికి భోజన సౌకర్యాలు కల్పించాలి. ఇంకా మాట వినకుండా రోడ్లపై బైకులు వేసుకుంటే తిరిగే ఆకతాయిలపై లాఠీలకు పని చెప్పాలి. ఎంతో శ్రమ, ఎవ్వరికి సెలవులు లేవు, ఇంటికి వెళ్ళింది లేదు. ఎందుకంటే కరోనా వచ్చేసిందంటే ఇంటిళ్ళపాదికి అంటించిన వాళ్ళం అవుతామంటూ వాళ్ళు ఎక్కడెక్కడో నిద్రపోవడం, 3 రోజులకోసారి దొడ్డిదారి వైపు ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో వాళ్ళని చూసి మళ్ళీ వచ్చేయడం, ఇలా పోలీసుల దినచర్యగా మారిపోయింది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను కాపాడేందుకు పోలీసులు ప్రాణాలకు తెగించి ముందుకొరికారు. ఈ క్రమంలో ఆ వ్యాధి ఉన్న వాళ్లతో దగ్గరగా మెలగడం వల్ల వారికి కరోనా త్వరగానే వచ్చేసింది. ఒక్క మహారాష్ట్రలోనే సుమారు 5,000 మంది పైగా పోలీసులు కరోనా బారిన పడ్డారు. 30 మంది వరకు మరణించినట్టు సమాచారం. ఇలా దేశమంతా చూసుకుంటే ఎంతోమంది మృత్యుబారిన పడినట్టు తెలుస్తుంది. ప్రజలను కాపాడేందుకు నిజమైన స్నేహితుల్లా మారిన పోలీసులు తమ ప్రాణాలనే పణంగా పెడుతున్న వైనం చూసి ప్రధానమంత్రి మోదీ దగ్గర నుంచి 130 కోట్ల మంది ప్రజలు వారికి సెల్యూట్ చేస్తున్నారు. మరో నిజమైన స్నేహితులు పారిశుధ్య కార్మికులు. వీరి సేవాభావాన్ని గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందుకే మొదట వారిని ప్రధాని కార్యాలయానికి పిలిచి వారి కాళ్ళు కడిగి మరీ గౌరవించారు. వారి కాళ్లకు నమస్కారం పెట్టి ప్రజలందరికీ ఒక సందేశం పంపించారు. మీరు కూడా వారిని అదే గౌరవభావంతో చూడమని ఒక సంకేతాన్ని అందించారు. ఎందుకంటే కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి తాకిన ఏ వస్తువు అయినా సరే ముట్టుకోకూడదని, మాస్క్ పెట్టుకోవాలని పదే పదే అందరికీ చెప్తున్నారు. అలాంటిది ప్రజలందరూ వాడి పడేసిన వస్తువులు, చెత్త చెదారాన్ని పట్టుకొని వాటిని తరలించి ప్రజలను ఆరోగ్యవంతులుగా చేయడంలో వారి పాత్ర అనిర్వచనీయమని చెప్పాలి. అందుకే ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా పారిశుధ్య కార్మికులకు మనము పాదాభివందనం చేద్దాం. మన ప్రాణాలను కాపాడే ఆత్మీయ స్నేహితుడిని గుర్తిద్దాం. రోజు చిరునవ్వుతో పలకరిద్దాం. జర్నలిస్టులు
దేశంలో ఏం జరుగుతోంది? రోజు కరోనా కేసులు ఎన్ని వచ్చాయి? ఆసుపత్రిలో కోవిడ్ బారిన పడిన ప్రముఖులు ఎంతమంది ఉన్నారు? ఈ వార్తలన్నీ ప్రజలకు నిత్యం అందజేయాలి. క్షణ క్షణానికి ఏం జరుగుతుందో చెప్పాలి. ఈ వార్తల కోసం ఇలా నిత్యం ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ, కోవిడ్ బాధితుల చుట్టూ తిరగడం, వార్తలు రాయడమే ప్రధాన వ్యాపకంగా పెట్టుకోవడంతో జర్నలిస్టులు కూడా కరోనా బారిన పడ్డారు. అంతేకాదు వారి కుటుంబాలు కూడా కరోనా బారిన పడి కుటుంబాలే క్వారంటైన్లకు తరలిపోయాయి. అలాగే వీరు రిపోర్టింగ్ కోసం అత్యంత ప్రమాదకరమైన రెడ్ జోన్లలో తిరగడం, వార్తలు రాయడం, ఎలక్ట్రానిక్ మీడియాలో అయితే వీడియోగ్రాఫర్లను పట్టుకొని తిరగడంతో జర్నలిస్టులు కూడా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. చాలామంది కోలుకున్నా కొందరు మాత్రం అసూలు పోశారు. ఇలా కరోనా నేపథ్యంలో ప్రజల కోసం పగలనక, రాత్రనక, ఎండనక, వాననక తిరిగి కృషి చేసే జర్నలిస్టులు కూడా అసలైన స్నేహితులనే చెప్పాలి. ఈ ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా వీరందరినీ ఒకసారి గుర్తు చేసుకోవడం మన సామాజిక బాధ్యతగా భావించాలి. అయితే మీ అందరికీ ఈ కరోనాకు సంబంధం లేని గొప్ప స్నేహితుడి గురించి చెప్పి ఈ కథనాన్ని ముగిస్తాను. ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అందరికీ తెలిసిన హీరో. అంతేకాదు ఆయనలో గొప్ప మానవతావాది కూడా ఉన్నారని ఎన్నోసార్లు రుజువు చేశారు. ఎంతో నిరాడంబరంగా ఉండే రజనీకాంత్ అంటే ఫ్యాన్స్కి ఎంతో అభిమానం. అంతమంది ఆదరాభిమానాలను అందుకున్న రజనీకాంత్కి మరి నిజమైన స్నేహితుడు ఎవరున్నారో ఒకసారి తెలుసుకుందామా? ఆయన ఒకప్పుడు బెంగళూరు ఆర్టీసీ బస్సులో కండక్టర్గా పనిచేశారని అందరికీ తెలిసిన విషయమే. అదే బస్సులో డ్రైవర్గా పనిచేసే రాజ్ బహదూర్ రజనీకి మంచి స్నేహితుడు అని చెప్పాలి. ఎందుకంటే రజనీకాంత్కి మొదటి నుంచి నాటకాలంటే పిచ్చి, అదే ధ్యాసలో ఉండేవాడు. కానీ ఉద్యోగం మానేస్తే తన పరిస్థితి ఏమిటి, తన బతుకు తెరువు ఎలాగా, ఇలా సతమతమవుతూ ఉండేవాడు. రజనీకాంత్లో గొప్ప నటుడు ఉన్నాడని, తన గొప్ప యాక్టర్ అవుతాడని ముందుగా గుర్తించి నమ్మింది ఆ డ్రైవర్ రాజ్ బహదూర్ అన్నది నిజం. తనే రజనీని ఎంతో ప్రోత్సహించి తను చెప్పే డైలాగులకు చప్పట్లు కొట్టి అభినందించి ఒక స్ఫూర్తిని నింపేవాడు. నిజానికి రజనీకి మొదటి ప్రేక్షకుడు రాజ్ బహదూరే. అలాంటిది ఒకరోజు చెన్నై వెళ్ళి సినిమా ప్రయత్నాలు చేయాలని, నటనలో శిక్షణ తీసుకోవాలని రజనీకాంత్ భావించాడు. అప్పుడే రాజ్ బహదూర్ నేనున్నానని ధైర్యం చెప్పి చెన్నై వెళ్లేందుకు సహాయపడి అక్కడ ఉండేందుకు అవసరాలకు తగిన డబ్బులు ఇచ్చి పంపించాడు. అలా చెన్నైలో రజనీకాంత్కి సినిమా అవకాశాలు వచ్చే వరకు రాజ్ బహదూర్ సాయి శక్తిలా ఆదుకున్నాడని రజనీకాంత్ చాలా సందర్భాల్లో చెప్పడం విశేషం. అందుకే ఆ స్నేహితుడి ఇంటికి వెళ్ళినప్పుడు లేదా అతను తన దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్నేహితుడితో కలిసి నేలపైనే కూర్చొని భోంచేయడం రజనీకి అలవాటు. ఎందుకంటే వాళ్ళిద్దరూ బస్సులో కలిసి పనిచేసేటప్పుడు బస్సు డిపోలోనో లేదా ఇంటి దగ్గరే అలాగే కలిసి నేలపైన కూర్చొని తినేవారట. నిజంగా రజనీకాంత్కి లభించిన ఒక గొప్ప స్నేహితుడు కదా రాజ్ బహదూర్. ఆ స్నేహాన్ని గుర్తించి గౌరవించి కొనసాగించడం రజనీకాంత్ గొప్పతనానికి ఒక మచ్చు తునక. గొప్ప స్నేహితుల్ని ఈసారి కలుసుకున్నాము, అందుకే దూరంగా ఉన్న మీ మనసులోతుల్లో మిగిలిపోయిన ఆ స్నేహితులతో ఈ ఒక్కరోజైనా మాట్లాడండి, ఆనందాన్ని అనుభవించండి. థ్యాంక్ యూ.